వినే కొలది ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి, శారీరకంగాను ఆధ్యాత్మికంగాను మనము వృద్ధిలోనికి రావడానికి ప్రభు యొక్క వాక్యం ఎంతగానో మనకు సహాయపడుతూ ఉంది. కనుక అలాంటి వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయకుండా ఏవండి వాక్యము దొరికేటువంటి కాలంలోనే మనము దానిని వెదకాలి. ఒకనొక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుని యొక్క వాక్యం కూడా దొరికేటువంటి సమయం ఉండదు. అలాంటి కష్టతరమైనటువంటి సమయాలలో కాకుండా దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి కృప, అపోస్తులు వేసినటువంటి పునాది, అపోస్తుల ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ సంఘ పరిచర్యలో నేటికి కూడా మనం క్షేమముగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవ్వండి, యేసు ప్రభుల వారిని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అబ్రహాము, పితృడైనటువంటి అబ్రహామును గురించి మనము అనేక విధాలుగా చదువుతూ, అలాగనే అబ్రహాము తర్వాత దావీదును గురించి మనం చదువుతూ అనేక లేఖన భాగాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాగ్దానము చేత దేవుని యొక్క పిలుపుకు లోబడినటువంటి వ్యక్తి అబ్రహాం అయితే ఒకనొక సమయంలో తెలియకుండా పాపములో పడిపోయి దేవుని యొక్క కృపచేత లేవనెత్తబడినటువంటి వ్యక్తి దావీదుగా చూస్తున్నా. అయితే దేవుని యొక్క వాగ్దానం ఇప్పటికీ కూడా కృపచేత స్థిరపరచబడుతూ, కృపచేత మన జీవితాలలో జరిగించబడుతూ ఉన్నది. యోగ్యత లేనప్పటికీ మనం ఆయన సన్నిధిలో నిలవడానికి అర్హులము కానప్పటికీ ఆయన వాక్యం నిజంగా మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఆయన కృప ఆయన సన్నిధిలో మనల్ని నిలబెడతా ఉన్నది. ఏదైమైనప్పటికీ సమస్త మహిమ ఘనత యేసయ్యకే కలుగును గాక. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుండి కొన్ని లేఖనాలను ఈ రాత్రి మనము ధ్యానం చేయబోతున్నా. చదువుకుందాం 3వ వచనం నుండి. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఎంతలుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినునుగాక. జాగ్రత్తగా వినండి, చెవులు గలవాడు వినునుగాక. ఈ 9వ వచనం యొక్క సారాంశం ఏంటి అంటే చెవులు ఉన్నవారందరూ కూడా వింటారు, వినలేని వారు చెవులు ఉన్నప్పటికీ వారి యొక్క చెవులు మందమైపోయాయి. జాగ్రత్తగా గమనించండి ఈ యొక్క మాటలు. ఇక్కడ 4 రకాలైనటువంటి మనుషుల గురించి మనం చదువా. యేసు ప్రభుల వారు తన యొక్క పరిచర్యలో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళారు. నేనంటున్నాను, ఈ లోకంలో ఇప్పటికీ కూడా చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ప్రసంగించేటువంటి ప్రసంగికులు చాలామంది ఉన్నారు. నేనంటాను, ప్రసంగికుల్లో అందరికన్నా ప్రధానమైనటువంటి గొప్ప ప్రసంగికుడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసయ్య. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీని ఉపయోగించుకొని కొన్ని చరిత్రలు చదివి, ఏమండి కొన్ని బుక్స్ని చదివి చక్కటి ప్రసంగాలను ఇచ్చేటువంటి ప్రసంగికులు ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారి యొక్క ప్రసంగాన్ని మనం ఆలోచన చేస్తే నేడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఉండేటువంటి ప్రసంగాలు ఆనాటి కాలంలోనే ఆయన చేశారు. జాగ్రత్తగా గమనించండి, ఈ 4 రకాలైనటువంటి మనుషులను గురించి ఆయన ఉపమాన రీతిగా మాట్లాడడం ప్రారంభించారు. ఎక్కువగా యేసు ప్రభుల వారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో, ప్రజలు గ్రహించగలిగేటువంటి రీతిలో
ఉపమాన రీతిలో బోధించగలిగేటువంటి సామర్థ్యత. అలాంటి ఆలోచనకరమైనటువంటి విధానం యేసు ప్రభుల వారు కలిగి ఉండి అనేక విధాలుగా ఉపమానాల ద్వారా దీనిని మనం అంటున్నాం ఉదాహరణలు. ఉదాహరణల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం, అనేక మందిని రాజ్యము దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపరచడం, ఇలాంటి పరిస్థితులు కూడా యేసు ప్రభుల వారు వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం వాక్యాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్య అంశం ఏంటయ్యా అంటే విత్తనం. ఏంటండి విత్తనం? ఈ విత్తనాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. పరిచయపు మాటలు ఏంటయ్యా అంటే విత్తనం. విత్తనం ఎందు కొరకు? ఎందుకే అంటే ఫలించుట కొరకు. విత్తనం ఎందు కొరకు అండి? ఫలించడం కొరకు. నిజంగా ఈ లోకంలో చాలా విత్తనాలు మనం చూస్తూ ఉంటాం. ఏమండి, ఈరోజు మానవుడు బ్రతుకుతూ ఉన్నాడంటే నిజంగా ఈ భూమిలో నుండి వచ్చేటువంటి ఫలవృక్షాలు, ఈ భూమి మొలిపించేటువంటి ఆ విత్తనం ఏదైతే ఉన్నదో ఆ విత్తనం ద్వారా వచ్చేటువంటి ఫలాలు, నిజంగా ఈ విత్తనం నేర్పించేటువంటి పాఠం చాలా అమోఘమైనటువంటి పాఠం. ఈ పాఠాన్ని యేసు ప్రభుల వారు అలనాడు యూదులకు, సద్దుకేయులకు, అలాగనే తన యొక్క శిష్యులకు కూడా ఉన్నారు. అక్కడ అనేక తెగలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఉన్నారు. వారందరూ కూడా కూడి ఉన్నప్పుడు నాలుగు రకాలైనటువంటి గుంపులను గూర్చి, నాలుగు రకాలైనటువంటి మనుషులను గూర్చి అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చదువుతూ ఉన్నాం. జాగ్రత్తగా వినాలి. విత్తనం ఎందు కొరకు అండి? ఫలించడం కొరకు. ఇప్పటికీ నేటికి కూడా మనము అనేక జాతులు విత్తనాలు మనం చూస్తున్నాం. ఒక రైతు ఒక విత్తనాన్ని తీసుకుని వెళ్ళి ఆ విత్తనాన్ని భూమిలో వేస్తున్నాడంటే ఎందు కొరకు? దాని ద్వారా వచ్చేటువంటి ఫలముల కొరకు, ఫలించడం కొరకు ఆ విత్తనాన్ని ఆ రైతు వేస్తున్నాడు. దాని కొరకు చాలా విధాలుగా శ్రమ పెడతాడు. అయితే మనము గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే మరొక చోట అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి అది చావకపోతే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు, చనిపోతే ఏమవుతుంది? అది మరలా ఫలిస్తుంది. చావకపోతే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు, అది చనిపోదు. అనగా క్రొత్త జన్మ ఎక్కడ ప్రారంభించబడుతుందయ్యా అంటే అది భూమిలో విత్తబడిన తర్వాత, అది ఒక మొలకగా ఒక మొక్కగా ప్రారంభించబడినప్పుడే తన యొక్క క్రొత్త జన్మ ప్రారంభించబడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క ఉపమానాన్ని మనము చాలాసార్లు విన్నాం, చదివాము, ధ్యానించాం. అయితే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్కొక్క మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఈ మూడు సువార్తలలో కూడా ఈ యొక్క ఉపమానమును గూర్చి భక్తులైనటువంటి వారు ఆ ఉపమానములను గూర్చి దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం కొలది దేవుని యొక్క లేఖనాల్లో పొందుపరిచారు. దేవుని యొక్క లేఖనాల్లో వారు తెలియచేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఉపమానాన్ని చెప్పడమే కాదు, దానికి అర్థాన్ని, దాని యొక్క భావాన్ని కూడా ఈ యొక్క సందేశంలో యేసు ప్రభు వారు ఇవ్వగలుగుతున్నారు. జాగ్రత్తగా మనం గమనిస్తే ఇది మన జీవితాలలో ఎలాంటి మార్పును తీసుకొని రాగలదంటే 13వ అధ్యాయము ఎలాంటి సందర్భంలో వ్రాయబడింది? 13వ అధ్యాయం 1వచనం చదవండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. ఎక్కడ కూర్చున్నాడండి? సముద్ర తీరమున. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరిని దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. చూడండి, ఇక్కడ 13వ అధ్యాయాన్ని మనం అంతటిని కూడా గమనిస్తే చాలా ఉపమానాల కింద వ్రాయబడ్డాయి. ఆ యొక్క పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అయ్యాయంటే నిజంగా యేసు ప్రభుల వారు పరిచర్య చేసినటువంటి ఆ పరిచర్య విధానములు ఎక్కువగా ఆయన సముద్ర తీరములే, గలలియ కావచ్చు, ఏమండి ఇలాంటి ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాలు ఆ నది తీరముగా సముద్ర తీరంగా ఆయన ప్రయాణించినటువంటి దినాలు తన జీవితంలో ఉన్నాయి. అయితే జాగ్రత్తగా గమనించాలి, మన ఉప్పాడ సముద్ర ప్రాంతములాగే అక్కడ ఒక సముద్ర ప్రాంతం ఉన్నప్పుడు ఆ సముద్ర ప్రాంతానికి ఆయన వచ్చి సముద్ర తీరమున ఆయన నడుస్తూ ఉన్నప్పుడు అనేక మంది జన సమూహములు ఆయనను వెంబడిస్తున్నారు. వెంబడించినటువంటి దినమున ఆయన వారిని అందరినీ కూడా ఆలోచనలోనికి తీసుకుని వెళ్ళి, ఇందాక నేను చెప్పాను ఆ వెంబడించినటువంటి జన సమూహము లేకపోతే ఆయన దగ్గర నిలిచినటువంటి జన సమూహముల్లో
సద్దుకయ్యులు ఉన్నారు, అలాగనే యూదులు కూడా ఉన్నారు. ఎందుకు వీరిరువురిని గురించి కూడా నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవడంలో కావచ్చు, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆజ్ఞలను చదివి దానిని ఎంత నిష్టగా వారు పాటిస్తున్నారో అనేటువంటి విషయాన్ని ఇతరులకు తెలియచేయడంలో కావచ్చు, ఈ యొక్క రెండు తెగలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా నిష్ట కలిగినటువంటి ప్రజలు. ఇలాంటి గుంపులు కూడా ఆ ప్రజలలో ఉన్నాయి. యేసు ప్రభులు వారు అయితే ఆ యొక్క సముద్ర తీరమున ఒక పడవ మీద ఒక బోట్, ఆ బోట్ మీద ఆయన ప్రసంగించడం ప్రారంభిస్తున్నారు. ఆ ప్రసంగములో నాలుగు రకాలైనటువంటి గుంపులను గురించి, నాలుగు రకాలైనటువంటి మనుషులను గురించి ఆయన తెలియజేస్తున్నారు. ఆ నాలుగు రకాలైనటువంటి మనుషుల్లో మొట్టమొదటి యొక్క గుంపు ఏంటయ్యా అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇందాకే మనము ధ్యానించాం, 13వ అధ్యాయము 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు అత్రోవ ప్రక్కన పడెను. అలాగే లూకసు వార్త చూడండి 8వ అధ్యాయము 4వ వచనం నుండి, బహు జన సమూహము కూడి ప్రతి పట్టణములో నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లెనెను, ఇత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మ్రింగివేసెను. చాలు చాలండి, జాగ్రత్తగా గమనించండి ఈ మొదటి మాట. ఆయన నాలుగు సంగతులు ఇంచుమించుగా నాలుగు సంగతులను జ్ఞాపకం చేశారు. మొదటిది ఏంటయ్యా అంటే, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు రాతి నేలన పడినటువంటి విత్తన. మొదటిది త్రోవ ప్రక్కన, రెండవది రాతి నేలన పడినటువంటి విత్తన, మూడవదిగా మొండ్ల పొదలలో పడినటువంటి విత్తన, నాలుగవదిగా మంచి నేలన పడినటువంటి విత్తన. జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని. అదే లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని యొక్క వాక్యము. చాలండి, జాగ్రత్తగా గమనించండి. నాలుగు రకాలైనటువంటి మనుషులు మనం చూస్తున్నాం ఇక్కడ. విత్తేవాడున్నాడు, అలాగనే విత్తనం కూడా ఉంది. నాలుగు రకాలైనటువంటి భూములు ఉన్నాయి, నాలుగు రకాలైనటువంటి స్థలాలు. ఈ నాలుగు రకాలైనటువంటి స్థలాలు ఎవరికి సాదృశ్యం అయ్యా అంటే, నాలుగు రకాలుగా ఆలోచించేటువంటి మనుష్యులకు సాదృశ్యంగా ఉన్నాయి. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఇప్పటికీ కూడా సంఘములో ఏమండి చాలామంది కూడుకుంటున్నారు, అయితే అందరి స్వభావం ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. అందరూ ఒకేలా మాట్లాడతారా అంటే మాట్లాడరు. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు, ఒకరు మాట్లాడేది ఇంకొకరు మాట్లాడరు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవిత విధానాన్ని కొనసాగిస్తారు. సంఘములో ఉన్న వారు అందరూ కూడా పరిశుద్ధంగా ఉంటారయ్యా అంటే ఉండరు. కొంతమంది వ్యక్తిగతంగా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటారు, కొంతమంది వ్యక్తిగతంగా వారి యొక్క జీవితాలను కట్టుకుంటూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి గుంపులు మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభులు వారు నాలుగు రకాలైనటువంటి మనుషులను గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ, విత్తేవాడు ఉన్నాడంట, విత్తనం ఉంది. ఈ విత్తేవాడు ఎవరయ్యా అంటే, సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి ఈ భూమికి పంపబడినటువంటి యేసు ప్రభులు వారండి. ఎవరండి యేసు ప్రభులు వారు? ఆయన విత్తడానికి బయలుదేరాడంట, విత్తనములు పట్టుకొని. ఆయన విత్తనానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ దారిలో ఏమండి, మొట్టమొదటిగా కొన్ని విత్తనాలు ఆ త్రోవ ప్రక్కన పడ్డాయి. ఎక్కడ పడ్డాయండి? త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినప్పుడు ఆకాశ పక్షులు ఆ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను ఏం చేశాయంట? మ్రింగివేశాయి. జాగ్రత్తగా గమనించండి. ఆ విత్తనము అనగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం లూకాసు వార్తలో. దేవుని యొక్క వాక్యం ఏమన్నాడండి? విత్తేవాడామో యేసు ప్రభులు వారు, ఆ విత్తనమేమో దేవుని యొక్క వాక్యం. అయితే నాలుగు రకాలైనటువంటి స్థలాలు కూడా నాలుగు రకాలైనటువంటి మనుష్యులకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ ఉపమాన భావాన్ని మనము ఈ రాత్రి జాగ్రత్తగా గమనిద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు లూకాసు వార్త
లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయముల్లో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఏ గుంపులో ఉండాలో ఈ రాత్రి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. ఏమండి, ఎన్ని గుంపులు, ఎన్ని రకాలైనటువంటి మనుషులు కనబడుతున్నారు? 4 రకాలైనటువంటి మనుషులు. ఈరోజు ఈ క్రీస్తు కృప ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి మనం కూడా ఆలోచన చేయండి, జాగ్రత్తగా గమనించండి. ఈ 4 రకాలైనటువంటి గుంపుల్లో ఏ గుంపులో మనం ఉండడానికి ఈ రాత్రి నిర్ణయించుకోవాలి. యేసు ప్రభుల వారు నీవు ఏ గుంపులో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అనేటువంటి విషయాలు ఈ రాత్రి మనం గమనించబోతున్నాం. మొట్టమొదటిగా చదివాం 12 వచనంలో, త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ వింటారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి యొక్క హృదయముల నుండి వాక్యము ఎత్తుకొని పోవును అని లూకా భక్తుడు తెలియచేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్తలో చదువుదాం అదే మాటను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం, 13:19, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా, ఇక్కడ అంటున్నాడు వినియు గ్రహింపకయుండక దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. జాగ్రత్తగా వినాలి. ఏమన్నాడండి, ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగంలో లూకా సువార్తలో ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తాయి, ఎత్తుకొని పోతాయి. ఇక్కడ మత్తయి సువార్తలో ఉపమాన భావాన్ని తెలియచేస్తూ ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు, ఎత్తుకొని పోతాడు. ఎందుకయ్యా అంటే వారు వినువారు మాత్రమే ఉంటారు కానీ ఏం చేయరంట, గ్రహించరు. జాగ్రత్తగా గమనించాలి. నేను అంటున్నాను ఈ భూమి మీద సర్వసాధారణముగా అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ కూడా వినువారు మాత్రమై ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. వినడం అంటే మనకు చాలా ఇష్టం. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే వినుట వలన ఏం కలుగుద్ది, విశ్వాసం కలుగుద్ది. తప్ప చాలా మంచి మాట, అది కూడా క్రీస్తుని గూర్చినటువంటి మాటలు. మనం కూడా మన పూర్వదినాల నుండి కూడా మన క్రైస్తవయములోనికి అడుగు పెట్టినటువంటి దినం నుండి కూడా చాలాసార్లు వింటున్న అద్భుతకరమైనటువంటి ప్రసంగం వినగానే ఏం చెప్పాడురా పాస్టర్ గారు, ఇలా అలా చెప్పలేదు, చాలా మంచి వాక్య ఉద్దేశాలను మాకు జ్ఞాపకం చేశారు, ఉపాళ్ళలోనే ఇలాంటి పాస్టర్ గారు ఉంటారా, ఏం చెప్పారు, సూపర్ మెచ్చుకుంటానే ఉంటూ ఉంటాం. అంటే చాలాసార్లు మన ప్రసంగాలు వింటున్నాం. చూడండి, ఇక్కడ యేసు ప్రభులు వారు ప్రధానంగా ఉపమాన రీతిగా బోధించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేవుని యొక్క రాజ్యమును గురించినటువంటి సంగతులు అందరూ గ్రహించలేరు. జాగ్రత్తగా గమనించండి, మనకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పాలంటే ఆయన సద్దుకయ్యలను అలాగనే యూదులను కూడా ఆయన ఆలోచనలో పెట్టుకొని ఆయన మాట్లాడారు. మనకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పాలంటే ఉపమాన రీతిగా మాట్లాడినప్పుడు చదువు లేని వాడికి కూడా చాలా సింపుల్గా అర్థమవుద్ది. జాగ్రత్తగా వినాలి. ఉదాహరణలు ఎందు కొరకయ్యా అంటే పామరులైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి వెంటనే అర్థం అవ్వడానికి ఉదాహరణ రీతిలో బోధించేటువంటి పద్ధతి చాలా అమూల్యమైనటువంటి పద్ధతి. ఆ పద్ధతిలో యేసు ప్రభువు బోధిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు వారు నమ్మి బాప్తిస్మము పొందకుండానట్లుగా వారి యొక్క జీవితాలను వారి యొక్క హృదయాలను వారు అయోమయములో పెట్టుకున్నప్పుడు దుష్టుడు వచ్చి వారిని ఏం చేస్తున్నాడు, గలిబిలి చేస్తున్నాడు, ఎత్తుకొని పోతున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు అయోమయంలో ఉంటున్నారు. ఇది సత్యమా కాదా? నిజంగా దేవుని యొక్క వాక్యం మానవుల యొక్క బ్రతుకును మార్చగలదా లేదా అనేటువంటి అయోమయంలో ఉన్నప్పుడే దుష్టుడు ఎలా తిరుగుతున్నాడండి, ఎవరిని బ్రింగుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటి గుంపు కొనసాగిపోతూ ఉన్నది. అది ప్రయోజనము లేనటువంటి గుంపు. ఏమండి, సమయం తక్కువగా ఉంది కనుక నేను క్లుప్తంగా ఈ యొక్క మాటలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యాకోబు పత్రిక ఇక్కడ
దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే గ్రహింపక అనేటువంటి మాట మనం చదువా. యాకోబు పత్రిక 1:22-23 చదవండి. 1:22-23 మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినయుండి. చూడండి, జాగ్రత్తగా వినాలి. 22 అన్నాడు, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునయుండి. విన్నవారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా కూడా ఏం చేయాలంట? ప్రవర్తించాలి. అంటే వినేటువంటి సమూహం, చాలా సమూహాలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. అయితే వినేటువంటి సమూహాలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, వినడం ప్రాధాన్యత కాదు, వినడం ప్రాముఖ్యత కాదు, వినేటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాటను అవలంబించినప్పుడే నీ జీవితం ధన్యకరంగా మారుస్తుంది. ఫలించేటువంటి అనుభవంలోనికి ఎప్పుడు వెళుతుందయ్యా అంటే, విన్న దానిని పాటించేటువంటి పద్ధతిలోనికి వెళ్ళినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అన్నాడు కదా, చెవులు గలవాడు వినును గాక. ఏమండి, ఈ యొక్క కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది, జాగ్రత్తగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. వినడం, గ్రహించడం, దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే నేను ఒక ఉదాహరణ, ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. వ్యావారం పొల్లయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? వ్యావారం పొల్లయ్య. ఇది చాలామందికి తెలుసు, ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు ఒక ఇంటి దగ్గర పనిచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పనిచేస్తున్నాడు. ఎప్పుడు కూడా తన యజమానులను సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశం ఆయనకుంది. తన యజమానులు ఎప్పుడు సంతోష పెట్టగలనా అనేటువంటి ఉద్దేశం ఆయనకుంది. కానీ మనోడు వినడం వరకే, గ్రహింపు కానీ అంటే కొంచెం తెలివి తక్కువ సీతయ్య లాంటి వాడనమాట. అతడు అంతగా ఆలోచించేటువంటి విధానం అతనికి లేదు. అయితే అతడు విన్నాడు, సాయంకాలపు సమయమున తమ యజమానులు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? వ్యాపారం వెళ్ళి యొక్క డబ్బులు ఏమండి వారికి ఇచ్చి రావాలి అని ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అయితే మాట్లాడుకున్నప్పుడు ఈ వ్యక్తి విన్నాడు ఏంటయ్యా అంటే, రేపటి ఉదయజామున వ్యాపారం వెళ్ళి రావాలి. ఎక్కడికి వెళ్ళి రావాలి? వ్యాపారం వెళ్ళి రావాలి. సరే, తెల్లవారుజామున ఇతడు వెంటనే బయలుదేరాడు, వ్యాపారం వెళ్ళాడు, వచ్చేశాడు. ఏమైందండి? ఇప్పుడు యజమానుల దగ్గరకు వచ్చి, అయ్యగారు నేను ఒక మాట చెప్తాను, మీరు నన్ను చాలా మెచ్చుకుంటారు అన్నాడు. చెప్పరా బాబా అని చెప్పగానే, మీరు నిన్న సాయంత్రం మాట్లాడుకున్నారు వ్యాపారం వెళదామని, నన్ను పంపిద్దామని మీరు మాట్లాడుకున్నారు. అయితే నేను మీకు తెలియకుండానే నేను వెళ్ళి వచ్చేసాను అని చెప్పగానే, ఎందుకు వెళ్ళావరా అంటే, ఏమో మీరు వెళ్ళాలన్నారు కానీ ఇంతకు ఎందుకు వెళ్ళమన్నారంటే కొంత డబ్బు తీసుకొని ఇచ్చి రావాలి. కానీ ఈ వ్యాపారం పుల్ల ఏం చేశాడండి? వెళ్ళాడు, వచ్చాడు, వెళ్ళాడు. కానీ మధ్యలో సబ్జెక్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి? డబ్బు. డబ్బు తీసుకొని వెళ్ళాడా? లేదు. కానీ విన్నాడు కానీ ఏం చేయలేదండి? గ్రహించలేదు. జాగ్రత్తగా గమనించండి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు, సంఘములో నేటికి కూడా చాలామంది ఈ త్రోవకు సంబంధించినటువంటి వారే. వింటున్నారు, 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 దేవుని యొక్క వాక్యాలు విస్తరించి వింటున్నారు, వింటున్నారు కానీ దానిని పాటించేటువంటి, అవలంబించేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానములు ఎందుకో నేటికి కూడా వెనకడుగు వేస్తున్నారు. దీని వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చదవగలుగుతున్నాం. చూద్దాం దేవుని యొక్క లేఖనాలు. రెండవదిగా దేవుని యొక్క మాటలు మనము గమనిస్తే మత్తయి సువార్త 13:20 మత్తయి సువార్త 13:20 రాతి నేలన ఇత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషంతో. చూడండి, రెండవ గుంపును గురించి మాట్లాడుతున్నాడు. రాతి నేలన విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని
వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే లూకా సువార్తలో కూడా వ్రాయబడ్డాయి. భక్తుడైనటువంటి లూకా ఏ విధంగా ఆ యొక్క వాక్కులు రాస్తున్నాడంటే 8:13 లూకా సువార్త 8:13 రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ఇక్కడ అన్నాడు వారికి వేరు లేనందున. చూడండి చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ రాతి నేల అనగా ఏమండి, చిందర వందరగా పడినటువంటి కొన్ని రాతి ముక్కల నేల కాదు. జాగ్రత్తగా గమనించండి, పైన కొంత మట్టి ఉన్నప్పటికీ కింద భాగం అంతా కూడా దేనితో ఉందండి, రాతి, రాతితో ఉంది. ఈ 4 రకాలైనటువంటి మనుష్యులు దేనిని సూచిస్తూ ఉన్నారు అంటే 4 రకాలైనటువంటి హృదయాలను సూచిస్తూ ఉన్నాయి. 4 రకాలైనటువంటి హృదయాలను సూచిస్తూ ఉన్నాయి. రాతి నేలన పడినటువంటి విత్తనాలు అనగా మనము జాగ్రత్తగా గమనిస్తే వారు కొంతకాలం నమ్మకంగా ఉంటారు, వాక్యాన్ని వినినప్పుడు సంతోషించి దానిని అంగీకరించి కొంతకాలం వరకు నమ్మకంగానే వారు కొనసాగిపోతారు. ఏమంటే నేను అంటున్నాను, నేటి సమాజంలో సంగమగా కట్టబడుతున్న ప్రతి వ్యక్తి కూడా ఒకవేళ ఈ త్రోవకు సంబంధించినటువంటి వారుగా ఉన్నారేమో. వాక్యాన్ని వినినప్పుడు ఎంతో సంతోషంతో అంగీకరించారు, వాక్యాన్ని వినినప్పుడు ఇదే సత్యమని వారు అంగీకరించారు, కొంతకాలం నమ్మకంగా ఉన్నారు. ఎలాంటి గుంపయ్యా అంటే దేవుడు ఏదో కార్యం జరిగిస్తారు. ఎలాంటి గుంపు అండి, దేవుడు ఏదో కార్యం జరిగిస్తారు. దేవుడు నాకు స్వస్థతనిస్తే ఆయన సన్నిధికి వస్తాను, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే ఆయన నమ్ముకుంటాను, దేవుడు నన్ను బాగు చేస్తే ఇంకా నా జీవితంలో స్వస్థత లేకపోతే నేను ఎలా ఆయనను వెంబడించగలను అనేటువంటి గుంపు అండి. వాక్యాన్ని అంగీకరించారు, మంచిదే, వాక్యాన్ని సంతోషంగా అంగీకరించారు, కానీ ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చదువుతున్నాం వారిలో వేరు లేనందున. ఏమి లేనందునండి, వేరు లేనందున. అంటే చెట్టుకు ప్రాముఖ్యమైనది వేరండి, విత్తనం విత్తబడిన తర్వాత ప్రాముఖ్యమైనది వేరు. ఆ వేరును గురించి మనం జాగ్రత్తగా గమనించాలి, గమనించాలి. ఏమండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనిస్తే, అంటే విత్తనం విత్తబడిన తర్వాత చెట్టు యొక్క ఫలింపుకు ప్రాముఖ్యమైనటువంటి విధానం ఏంటి అంటే దాని యొక్క వేరులండి. ఏంటండి దాని యొక్క వేరులు, జాగ్రత్తగా గమనించండి. వేరు లేనందున రాతి నేలన పడినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో, వేరు లేనందున కొంతకాలం ఆ యొక్క ఏమండి గుంపుకు సంబంధించినటువంటి ప్రజలు కొంతకాలం వరకు నమ్మకంగా ఉంటారు. ఒకవేళ వారి జీవితంలో శోధన వస్తే, శ్రమ వస్తే, వారి యొక్క జీవితాన్ని అంటే క్రీస్తుతో వారికున్నటువంటి అనుబంధాన్ని వారు మరచిపోయి మరలా లోకం వైపు తిరుగునటువంటి పరిస్థితి. బైబిల్లో ఉదాహరణకు దేమాను గురించి మనం చదువుతాం. ఎవరండి, అపొస్తలుడైనటువంటి పౌలు గారు తన పరిచర్యలో కొంతకాలం పాటుగా ఈ దేమా అనేటువంటి యవనస్తుడు, అపొస్తలుడైనటువంటి పౌలు గారిని వెంబడించినటువంటి వ్యక్తి అండి. అపొస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క పరిచర్యలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి, అపొస్తలుడైనటువంటి పౌలు గారితో శ్రమ పడినటువంటి వ్యక్తి. కానీ ఒకానొక సమయంలో వచ్చేసరికి లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని అతడు కొనసాగించాడు. ఎందుకయ్యా అంటే అతనిలో వేరు లేనందున. ఈ దేమాను గురించి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం చదవగలం. ఇలాంటి దేమాలు అనేక మంది సంఘములో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుల వారు అలనాడు ఒక గొప్ప సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. రాతి నేలన పడినటువంటి విత్తనాలు కొంతకాలం మాత్రమే వారి యొక్క జీవిత విధానం క్రీస్తుతో పాటుగా వారు కొనసాగిస్తారు. శోధన కాలం వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంట, పెళ్ళగింపబడి వారిలో ఫలింపు ఉండదు, అభివృద్ధి ఉండదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రాతి నేలన పడినటువంటి విత్తనమును గురించి మనం చదివినప్పుడు ప్రధానమైనటువంటి వాక్యం ఏంటయ్యా అంటే, ప్రధానమైనటువంటి వాక్యం వారు సంతోషముతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారు, కానీ కొంతకాలం వరకు శోధన వస్తే, శ్రమ వస్తే వారు మరలా వెనకడుగు వేస్తారనేటువంటి సందర్భాన్ని మనం చదువుతున్నాం. లూకా సువార్తలో క్లియర్గా రాసినటువంటి మాట.
అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. ప్రకటన గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మాట్లాడతారండి, 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. జాగ్రత్తగా గమనించాలి. ఏమన్నాడండి? 10 దినములు ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణం వరకు, అనగా ఈ ప్రాణం పోయేంత వరకు. లేకపోతే యేసు ప్రభుల వారు ఈ భూమి మీద అడుగు పెట్టేంత వరకు నమ్మకంగా ఉన్నావా? ఆయన ఏమిస్తానన్నాడు? జీవ కిరీటాన్ని ఇస్తానన్నావు. కానీ రాతి నేలన పడినటువంటి ప్రజలు, రాతి నేలన పడినటువంటి విత్తనాలు కొంతకాలం వరకే వారి యొక్క ఫలింపు గనుక, కొంతకాలం వరకే వారి యొక్క ఫలింపు గనుక. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ మనం గమనిస్తే, మత్తయి సువార్త లూకా సువార్తను కూడా, ఎండ వచ్చినప్పుడు ఆ యొక్క మొక్కలు ఎండిపోయాయంట. ఏమయ్యాయండి? ఎండిపోయాయి. అంటే శ్రమ వారి మీదకు వస్తున్నప్పుడు, శోధన వారి మీదకు వస్తున్నప్పుడు వారి యొక్క నమ్మకత్వాన్ని విడిచిపెట్టి, పేతురు గారు అన్నారు కదా ఒకనొక సమయంలో, యేసు ప్రభులు వారు అప్పగించబడినప్పుడు, వీడు వారితో ఉన్నవారే అంటే ఏమన్నారు? ఆయనను నేను ఎరుగను. కోడుకు యొక్క ముందే 3 సార్లు ఆయనను ఎరుగను, ఎరుగను, ఎరుగను అన్నటువంటి సందర్భాలు తన జీవితంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా అనేక మంది క్రైస్తవులు వారి జీవితం అంతా బాగున్నప్పుడు ప్రభువా, ప్రభువా, ప్రభువా అంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదైనా ఒక శ్రమ వస్తే దేవుడు అనేవాడే ఉంటే, జాగ్రత్తగా గమనించాలి. ఒక క్రైస్తవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలండి. ఏమంటారు? దేవుడు అనేవాడే ఉంటే నాకే ఇన్ని శ్రమలా, దేవుడు అనేవాడు ఉంటే నాకే ఇన్ని కష్టాలా, దేవుడు అనేవాడే ఉంటే నాకే ఇన్ని సమస్యలా అని చాలాసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఆ ప్రశ్నించే వారందరూ కూడా ఏ త్రోవకు సంబంధించిన వారండి? రాతి నేలన పడినటువంటి వారు. విత్తనాలు విత్తబడ్డాయి కానీ వారి యొక్క వేరు లోతుగా లేనందున, గమనించాలి, వారి యొక్క వేరు లోతుగా లేనందున శ్రమ వచ్చినప్పుడు వారు కృంగిపోతారు. అదే సామెతల గ్రంథములో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలు ఏమవుతావండి? చేత కాని వాడు అవుతావు. జాగ్రత్తగా గమనించాలి. శ్రమ దినమున నీవు కృంగిపోతే చేత కాని వాడు అవుతావు. ఈ బ్రతుకు ఎందుకు అని నీవు అనుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి బ్రతుకు చాలా శ్రేష్టమైనటువంటి బ్రతుకు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక ప్రత్యేకమైనటువంటి ధననిధిగా నిన్ను ఏర్పరిచినటువంటి విధానాన్ని నీవు జ్ఞాపకం చేసుకోకుండా, ఎందుకు ఈ కష్టతరమైనటువంటి జీవితాన్ని నేను కొనసాగించాలని అర్ధాంతరంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావు? కానీ ఈ లోకాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ క్షణిక ఆవేశముతో ఈ కొంతకాలం ఉండేటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటే నిరంతరం ఉండేటువంటి జీవితాన్ని మనం పాడు చేసుకున్నట్లే. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏమన్నాడు? మరణము వరకు కూడా ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. నీ వేర్లు లోతుగా ఉన్నట్లయితే మరణం వరకు ఎలా ఉంటారు? నమ్మకంగా ఉంటారు. ఇది 2వ గుంపు. 3వ గుంపును గురించి మనం చదివితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. వాక్య ముగింపులోనికి వస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. జాగ్రత్తగా గమనించండి. అలాగనే లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. జాగ్రత్తగా గమనించాలి. ఏమండి 3వ గుంపు? ఎక్కడ పడినటువంటి విత్తనాలు? ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు.
మొదటిది త్రోవ ప్రక్కన, రెండవదిగా రాతి నేలను, మూడవదిగా ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు విన్నవారుగానే ఉన్నారు, కానీ వాక్యాన్ని గ్రహించలేరు వారు. అందుకని అపవాది వారిని గలిబిలి చేస్తుంది. ఆ విత్తనాలు విత్తబడుతున్నాయి, కానీ వారిలో ఏ విధమైనటువంటి ఫలింపు లేకుండా దుష్టుడు వారి యొక్క మనస్సులను చెరిపి వారిని పాడు చేసేటువంటి విధానం ఉంది. రెండవది రాతి నేలన పడినటువంటి విత్తనాలు వేరు లోతుగా లేనందున అవి కూడా కొంతకాలం వరకే వారి జీవితాన్ని క్రీస్తుతో పాటు కొనసాగిస్తున్నారు. మూడవదిగా మొండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు. ఈ విత్తనాలను గురించి మనము జాగ్రత్తగా గమనిస్తే ఐహిక విచారములు అంటే జీవన సంబంధమైనటువంటి విచారములు. రేపు ఏం తింటామా, ఏం త్రాగుతామా, ఎలాంటి బట్టలు కట్టుకుంటామా, ఏం సంపాదించుకుంటామా, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా సుఖంగా బ్రతకాలంటే ఎంతో కొంత సంపాదించుకుంటే మంచిది అనేటువంటి మనసు ఏమండి చాలా మందికి ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి ఆ యొక్క మాటను ఏమండి. 14 వచనం అన్నాడు కదా, ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను. మొదటిది జీవన సంబంధమైనటువంటి విచారములు, రెండవది ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలించలేనటువంటి ప్రజలండి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 6:19-21. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు, నీ ధనము ఎక్కడ నుండినో అక్కడనే నీ హృదయము ఉండును. చూడండి, మనం ధనవంతులం అవడం ఎందుకు ప్రమాదకరం అంటే ధనం సంపాదించడం ఏమైనా చెడ్డదంటే చెడ్డది కాదండి. ధనాన్ని సంపాదించుకోవడం మంచిదే, ధనవంతులుగా ఉండడం మంచిదే, కానీ జాగ్రత్త గమనించాలి, గమనించాలి. ఇక్కడ అన్నాడు 21 నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందండి, మన హృదయం. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ప్రమాదం ఏంటయ్యా అంటే ధనము సంపాదించడం ప్రమాదం కాదు, ఐశ్వర్యవంతులుగా చేయబడడం ప్రమాదం కాదు, సుఖంగా జీవించడం ప్రమాదం కాదు. ఎక్కడ ప్రమాదం అయ్యా అంటే ధనము ఉన్న చోటే మన హృదయం కూడా పరుగులు తీస్తుందండి, ఇది ప్రమాదం. ముండ్ల పొదల్లో పడినటువంటి ప్రజలు ఎలా ఆలోచన చేస్తున్నారు, ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు ఎలా వారి యొక్క జీవిత విధానంలో వారు ఆలోచన చేయగలుగుతున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకములో చిమ్మటయు తుప్పువు త్రినివేయును గనక ఎక్కడ సంపాదించుకోవాలండి, పరలోకములో ధనాన్ని సంపాదించుకోవాలి. నేనంటున్నాను ఈ లోకంలో జ్ఞానులుగా పిలవ ఈ లోకములో ధనం ఎలా సంపాదించుకోవాలో తెలుస్తుంది, కానీ ఇప్పటికీ కూడా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి నాతో పాటుగా ఈ లోకములు ఎలా ధనాన్ని సంపాదించాలో తెలుస్తుంది, కానీ పరలోకములు ఎలా ధనాన్ని సమకూర్చాలో ఎవరికీ తెలియదండి. జాగ్రత్తగా గమనించాలి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో వ్రాయబడింది, చెయ్యొత్తులు లేని వారికి చెయ్యొత్తునివ్వడం, వేదంలో ఉన్నటువంటి వారిని ఆదరించడం, సహాయం లేని వారికి సహాయం చేయడం, వెధవరాలను ఆదుకోవడం, ఇలాంటి చాలా పరిస్థితులు వ్రాయబడ్డ యేసు ప్రభుల వారికి కూడా ఒక అంగి ఉంటే ఏం చేయమన్నారు, ఇంకొక అంగి. ఇలాంటి పరిస్థితులు వ్రాయబడ్డాయి. అలాగనే నిన్ను నీవు కట్టుకున్నప్పుడు, నీ జీవితాన్ని క్రీస్తు కొరకు నీవు జీవించినప్పుడు కూడా నీకు ఎక్కడ ధనము సమకూర్చబడుతుందండి, పరలోకములో ధనము సమకూర్చ. ఇలాంటి సందర్భాలు చాలా సందర్భాలు వ్రాయబడ్డాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించాలి. 6:34 అంటాడు కదా, 6:34
ఐహిక విచారములండి, ఐహిక విచారములు. చూద్దాం 6:34. రేపటిని గూర్చి చింతపడుకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలును. జాగ్రత్తగా ఈ మాటను గమనించండి. ఎప్పటిని గూర్చి చింతించొద్దన్నాడండి, రేపటిని గూర్చి. ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు, ముండ్ల పొదలు కలిగినటువంటి హృదయాలు ఎలాంటి వారు అంటే వారు జాగ్రత్తగా గమనించాలి. ఎప్పటి కొరకు వారు ఆలోచన చేస్తున్నారు, రేపటి దినం, రేపటి దినం. జాగ్రత్తగా మాటను గమనించాలి. ఇక్కడ పైవచనాలన్నీ కూడా చదివితే మీరు చింతపడుట వలన మోర ఎత్తు ఎక్కువ చేసుకోగలరండి? చేసుకోలేరు. జాగ్రత్త గమనించండి. ఆ వచనములో ఒక ప్రాముఖ్యమైనటువంటి సారాంశం ఏంటయ్యా అంటే, రేపటిని గూర్చి చింతపడకండి, రేపటి దినము దాని సంగతులను గూర్చి. దీనికి మనకు అర్థమయ్యేటువంటి రీతిలో బోధించాలంటే, రేపటి దినమును గూర్చి మనం కాదంట చింతపడేది, రేపటి దినమే రేపటి సంగతులను గూర్చి చింతపడుద్ది. అర్థమయ్యిందండి? రేపు ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి నీవు చింతపడక్కర్లేదు. రేపటి దినం ఏదైతే ఉన్నదో, అనగా రేపటి ఆదివారం ఏదైతే ఉన్నదో, ఆ ఆదివారానికి మన ప్రభు ఏమని ఆజ్ఞాపించాడో తెలుసా? ఆ ఆదివారానికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? అనగా రేపటి దినానికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నా కుమారుడు, నా కుమార్తె రేపటి దినం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి చింత నా కుమారుడు కుమార్తెకు ఉండదు. కానీ ఓ దినమా, నా కుమారుడికి నా కుమార్తెకి రేపేమి కావాలో నీవే చింతించి తెచ్చి పెట్టాలి. చెప్పలు కూడా దేవుని మనం మహిమపరచుదాం. జాగ్రత్తగా గమనించాలి. ఆ దినము నీ గురించి చింతపడుద్ది, కానీ నీవు దినమును గురించి చింతపడకూడదు. ఆ దినము నీకు ఏం తీసుకొని రావాలో ఆ దినమే. రేపటి సంగతులను గురించి చింతపడుద్ది, కానీ రేపు ఏం కావాలా అనేటువంటి చింత మనకు అక్కర్లేదు. ప్రభువే మనకు సహాయం చేస్తారు. ఏమండి, 3వ గుంపు ముండ్ల పొదల్లో పడినటువంటి గుంపు. ఐకిక విచారముల చేత పరిపక్వము చెందకుండా, అది ఫలింపు కలిగి లేకుండా తన యొక్క జీవితాన్ని ఏమండి కొనసాగిస్తున్నటువంటి విధానం. ఇది 3వ రకమైనటువంటి గుంపు. 4వ రకమైనటువంటి గుంపు. క్లుప్తంగా దేవుని యొక్క మాటలు మనం గమనించాలి. 13వ అధ్యాయము 23వ వచనం. 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలన విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. చూడండి, మొట్టమొదట్లో అన్నాడు విన్నాడు, కానీ ఏం చేయలేదంట? గ్రహించలేదు. ఇక్కడ అన్నాడు నాలుగవది గుంపు ఏంటంటే, మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహిస్తాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఎంతలుగాను, ఒకడు 60 దంతులుగాను, ఒకడు 30 దంతులుగాను ఫలిస్తారు. చూడండి, ఫలించేటువంటి విధానంలో కూడా 3 రకాలైనటువంటి గుంపుల్ని గురించి మాట్లాడాడు. ఒకడంట 100 ఎంతలుగా ఫలిస్తాడంట. ఎలా ఫలిస్తాడండి? ఎలాంటి వారు? వాక్యాన్ని విని గ్రహించేవారు, వాక్యాన్ని విని గ్రహించేవారు. దావీదు అంటారు, ఎంతగా హెచ్చించబడడానికి నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి దినాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్న సంగతులు ఏంటో తెలుసండి. నేను ఒకానొక సమయంలో గొర్రెల తొట్టిలో ఉన్నాను, నా జీవితం అంతా కూడా ఆ గొర్రెలతోనే కొనసాగిపోయింది. పిలువలేనటువంటి జీవితం, ఎవరు నన్ను గుర్తించలేనటువంటి జీవితం, ఇలాంటి జీవితంలో ఉన్నప్పుడు నేను అనుకోని రీతిలో సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు నా ప్రభు. దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, దేవుని యొక్క వాక్యము ఏదైతే ఉన్నదో ఆ వాక్య ప్రకారంగా జీవించినటువంటి వ్యక్తి దావీదు. జాగ్రత్తగా గమనించాలి. 100 అంతలుగా ఒక వ్యక్తి ఫలించాడంట, 60 అంతులుగా మరొక వ్యక్తి ఫలించాడంట, 30 అంతులుగా. నేనంటున్నాను, మనం ఫలించగలుగుతున్నామా? ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేయాలి. ఈ లోకరీతిగా ఫలించేటువంటి విధానం ఒకటైతే, ఆధ్యాత్మికంగా ఫలించేటువంటి విధానం. యేసు ప్రభువు వారు ఉపమానాన్ని చెప్తూ, బండ మీద కట్టబడినటువంటి ఇల్లుందంట, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లుంది. వరదలు వస్తున్నాయి, తుఫానులు వస్తున్నాయి, గాలి వస్తుంది, ఇవన్నీ వచ్చినప్పుడు
ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు ఏదైతే ఉన్నదో కూల్చబడుతుంది. కానీ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఏదైతే ఉన్నదో అది స్థిరముగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. నాలుగు రకాలైనటువంటి గుంపులు విత్తేవాడు యేసు ప్రభులు వారు బయలుదేరారు. దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతా ఉన్నారు. ఆ పనిని యేసు ప్రభులు వారు తన శిష్యులైనటువంటి అపోస్తులకు అప్పగించారు. అపోస్తులుడు తన యొక్క శిష్యులకు సంఘానికి అప్పగించారు. ఇప్పటికీ కూడా చాలామంది బోధకులు విత్తుతా ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని. అయితే మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సర్వజనులను నా శిష్యులుగా చేయుడి అనేటువంటి మాట అక్కడ మనం గమనించగలం. ఏమన్నాడు? సర్వలోకానికి అంటే భూమి నలుమూలలకి వెళ్ళండి. ఆ నలుమూలలకు కూడా ఈ నాలుగు రకాలైనటువంటి గుంపులు ఉంటాయి. ఒకటి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను పోలినటువంటి మనుషులు. రెండవ గుంపు రాతి నేలన పడినటువంటి విత్తనాలను పోలినటువంటి గుంపులు. మూడవ గుంపు మొండ్ల పొదలలో పడినటువంటి విత్తనములు పోలినటువంటి గుంపు. నాలుగవ గుంపు మంచి నేలన పడినటువంటి విత్తనములు పోలినటువంటి గుంపు. ఈ నాలుగు గుంపులు కూడా మీరు ఏ చోటకు వెళ్ళినప్పటికీ ఉంటాయి. ఈ నాలుగు గుంపులను గురించి ఆలోచన చేస్తే యేసు ప్రభులు వారు కోరుకుంటున్నటువంటి గుంపు మంచి నేలన పడినటువంటి విత్తనాలు. మనం మా యొక్క హృదయాలు ఎలా ఉండాలంటండి? వాక్యాన్ని వినినప్పుడు గ్రహించాలి. యెహోషువ గ్రంథములో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చదువుతాం. ఏమండి, సమయం లేదు కనుక నేను మాటలు తెలియచేయట్లేదు, కానీ జాగ్రత్త గమనించండి. కాలేబు అంటాడు యెహోషువ గ్రంథములో. యెహోషువతో అంటాడు, నేను నా యొక్క 40 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నానో 85 సంవత్సరాల వయసులో కూడా అదే ఫలం కలిగి ఉన్నా. కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా నేను పాటించి నిండు మనస్సుతో నా ప్రభువును అనుసరించాను. ఏమన్నాడండి? నిండు మనస్సుతో. మనం కూడా నిండు మనస్సుతో ప్రభువును అనుసరిస్తే ఆయన వాక్యాన్ని విన్నంత వరకే కాదండి, దాన్ని గ్రహించి అవలంబిస్తే 100 ఫలాన్ని పొందుకుంటా, 60 ఫలాన్ని పొందుకుంటా, 30 ఫలాన్ని పొందుకుంటా. దేవుడి మాటలు మన అందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక.